చిన్న డౌట్ మేడం నిజంగా చంద్రబాబు నాయుడు గారు పూర్తిగా అంటే ఒక దళిత మహిళని అడ్డుగా పెట్టుకుంటే ఎందుకంటే అక్కడ కంచుకోట కదా సో ఒకవేళ బాంబ్లాస్టింగ్ ముందస్తు ప్లాన్ ఉంటే చంపరు అని అనుకుంటున్నారు కానీ అలాంటిది ఏం ఉండదు వాళ్ళకి రాజకీయ ఒకటే ఆడైనా మగ అయినా రాజకీయంలో ఒకటే రైట్ వాళ్ళకి అలాంటిది ఏం లేదు పార్టీ మీద కొప్పం ఉంటే ఎవరైనా చంపేస్తారు వాళ్ళు పార్టీ మీద కోపం ఎవరైనా ఎవరైనా చంపేస్తారు మా వాళ్ళకి ఎంతమందికి ఎంతమంది కోపం వచ్చే పనులు వీరు ఏం చేసేవారు అంతగా అప్పుడు ఉన్న పరిస్థితుల్లో కంట్రోల్ చేయడము వాళ్ళని వాళ్ళ ఎన్కౌంటర్లు చేయించడము అలాంటి అంటే వాళ్ళని నియంత్రించే పనులు బాగా చేశారు అప్పుడు టీడీపీ పార్టీ చాలా బాగా అదే పనిగా ఉండేది కదా మేడం అలాంటి మీరు టీడీపీ పార్టీలో సభ్యత అంటే ఆ పార్టీ ఎమ్మెల్యే టికెట్ తీసుకుంటే మిమ్మల్ని ఎలా వాళ్ళు వదిలిపెట్టడం జరిగింది నిజంగా మీకు అది అక్కడ చాలి పాయింట్ వచ్చే తమ్ముడు అక్కడ ఏమైందంటే నేను దళితురాలని పర్టికులర్ ఆడవాళ్ళంటే రాజకీయాల్లో నెగలనివ్వరు ఎక్కడైనా ఒకవేళ వచ్చినా సరే వాళ్ళు మన వేళతో మన కనులు పడిపోయడానికి మన జాతిని ఉపయోగించుకొని అది చెప్పాను కదా కుక్కని మేక కథలాగా తప్పు చేయకపోయినా సరే పది సార్లు అయితే అబద్ధమైన నిజమవుతుందో అట్లా నా టాలెంట్ నాకు శాపమైంది ఎలా అయిపోయిందంటే నేను లెక్చర్ అండి బేసికల్గి సో నేను ఫస్ట్ మీటింగ్ దేవేంద్ర గౌడ్ గారు సీనియర్ మంత్రి నేను జూనియర్ మంత్రిని పార్టీ పార్టీ మీటింగ్స్ కనుక శంషాబాద్లో అక్కడ చంపాపేటలో అక్కడ పెట్టినప్పుడు చంపాపేటలో పెట్టినప్పుడు పార్టీ మీటింగ్లో రోజు చంద్రబాబు మంత్రి గారు గా వస్తున్నారు నేను జూనియర్ కాబట్టి ముందు సో పార్టీ విధానాలు ప్రజా వ్యతిరేక విధానాలు ఆపోజిషన్ పార్టీది మనది కంపేర్ చేసి చెప్పాలి అది మామూలుగా అయితే ఎవడైనా చెప్పలేడు రెండు నిమిషాలు చెప్తాడు మూడు నేను ఎన్ని పథకాలు ఉన్నాయో వాటిని పార్టీ వాళ్ళు ఏం చేయలేదు టు స్టడీ లాగా బీయింగ్ ఎ లెక్చరర్ గా నేను చెప్పడం జరిగింది మూడు గంటల సేపు అనర్ఘలంగా నేను ఒక్కరు కూడా లేవకుండా నేను వాటిని సభావేదిగా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే అసలు అక్కడ కూర్చున్న క్యాడర్ ఒకరు కదలే వామ్మో ఈ పిల్ల ఎంత బాగా చెప్తా ఉంది ఇంత బాగా మాట్లాడుతుంది ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు లాగా అనుకుని అక్కడ నుంచి నాకు స్టార్ట్ అయ్యింది జనాలను బాగా బాగుంది ప్రజల్లో చాలా ఆదరణ ఉంది ఉంది నాకు కానీ పార్టీ కేడల్లోనే అలా ఎందుకంటే సీనియర్ జూనియర్ మధ్యలో తర్వాత ఆడ మొగాని అని తర్వాత బీసీ ఆయన అయినప్పటికీ ఒక మహిళ అనే ఒక లెవెల్లో ఒక దళితురాలు అనే లెవెల్లో అన్ని కోణాల నుంచి నా మీద ఏమంటారు వెయ్యి బాణాలు ఒకసారి వేస్తే వేసినట్టుగా చేశారు నా మీద ఆయన నేను భయపడలేదు నేను ఫస్ట్ రోజు వెళ్ళేసి మా దేవేంద్ర అన్న ఒకటే విషయం చెప్పాను అన్న నేను ఒక దళిత శ్రేణి రైట్ నాకు దేవుడు ఒక మీరు మీ ద్వారా అవకాశం ఇచ్చారు నేను ఒక ఆడబిడ్డనన్నా నీకు నేను ఒకవేళ తెలిసో తెలియక ఏదన్నా చెప్తే చేస్తే నాకు తెలియదు రాజకీయం సో ఏదన్నా నాతో తెలియకుండా జరిగినా లేదన్నా మీ వరకు ఏదన్నా నా మీద అపనిందలు వేయడానికి ఏదైనా సబ్జెక్టులో మీకు తెలిసినా మీరు నన్ను డైరెక్ట్గా పిలవండి పిలిచి నన్ను డైరెక్ట్గా అడగండి అన్న నా తప్పు ఉంటే నేను ఒప్పుకుంటాను కానీ నేను ఎలాంటి తప్పు చెయ్యను నేను ఎలాంటి కరప్టెడ్ కాదన్నా నేను నిజాయితీగా పనిచేస్తాను నా నిజాయితీత్వాన్ని నేను నోర్వలేకరణ చెప్తా అన్న మీకు చనువు ఉంది సో మీరు చెప్పండి అన్న అన్నాడు అట్లాంటివి లేదమ్మా అక్కడ ప్లస్ మైనస్ ఏమైందంటే ఒకటేమో నా టాలెంట్ షాపమైంది రెండోది ఏమైందంటే ఈ జూనియర్లో సీనియర్లోనూ మధ్యలో గొడవలు ఉంటాయి ఇప్పుడు అండ్ దాంట్లో నేను వెల్త్ పనిచేసే విధానంలో నేను ఈ పాయింట్ కూడా చెప్పాను అన్న పొద్దున్న లేస్తే చేతులు కట్టుకొని వెనకట్లో రాజకీయాల్లాగా ఆడవాళ్ళంటే మొగుడిని అడిగో లేదా ఎవరో తీసుకొచ్చిన వాళ్ళు అట్లా కాదన్న దేవుడు వచ్చినట్టు నేను చదువుకున్నానన్న నేను ఒక లెక్చరర్గా చేశాను కొన్ని సబ్జెక్టులు నా వరకు నేను డిపార్ట్మెంట్ పరంగా సోషల్ వెల్ఫేర్ మంత్రిగా నేనే చేసుకుంటున్నాను అలా నియోజకవర్గం వరకు ముందు మీకు అన్నీ తెలిసే ఉంటాయి ఒకవేళ నేను నా వరకు ఉన్నవి నేను చేసుకోగలేదన్న ఉంటే అన్న నేను చేసుకుంటాను దాన్ని మీరు అనేదా భావించద్దు రైట్ అని నేను పర్మిషన్ కూడా తీసుకున్నాను కానీ ఎలాంటి సిచ్యువేషన్ అంటే ఆయన బంధువులు దగ్గర నుంచి వాళ్ళ బావమారుల దగ్గర నుంచి మండలాధ్యక్షుల దగ్గర నుంచి అమ్మ నాన్న అసలు ముళ్ళ కిరీటమే నాన్న మంత్రి పదవి అంటే దేవుడా నిజంగా చెప్తున్నాను ఈవెన్తో బాత్రూమ్ కూడా నన్ను పోయించే స్వేచ్ఛ నుంచి నాన్న అసలు ఎంత లోపలికి వచ్చేసా వాళ్ళు ఈ రోజు పండగ కదా కనీసం పండగ పూట నా కనీసం పిల్లలతోటో హస్బెండ్ తోట కొంచెం టైం స్పెండ్ చేస్తాను నా పిల్లలు ఇద్దరు ఎలాగూ లేరు అక్కడ ఇంట్లో కూర్చొని ప్రశాంతం పూజ చేసుకుందామన్న రోజు కూడా కనీసం కూడా ఆ రోజు కూడా ఆరున్నరకు ఏడున్నరకు మండల అధ్యక్షుడు రూపంలో ఉన్న దేవేందర గౌడు బంధువు ఆయన ఏ పేరు ఇంక దగ్గరోడు ఆయన వచ్చి కూర్చునేవాడు పది మందిని వేసుకుని ఇంకా రాద రాబయ్యమే ఇట్లా కూర్చోబెడతా రాబయ్యమని ఈ రకంగా అనమాట అంటే ఒక స్త్రీను ఎంత మారల్గా ఎంత డీఫేమ్ చేయాలనుకుంటే అన్ని రకాల అసరాలు పనిచేస్తాయి సో అట్లా చేసినప్పటికి కూడా నేను భయపడలేదు తట్టుకొని మీరు అప్పటి నేను భయపడలేదు అండ్ నేను పెద్ద పెద్ద ఛానల్స్లో ఆ రోజులు నా జెమినీలో కానీ టీవీ నైన్లో కానీ నా ఇచ్చిన ఇంటర్వ్యూస్ని చూసి ఆ రోజు నా రాష్ట్రంలో అందరూ నన్ను మెచ్చుకునేవాళ్ళు